సీఎం గారు రెండు చోట్ల నుంచి పోటీ చేయాలి అనే నిర్ణయాన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు దాన్ని? ఇప్పుడు ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేయాలనేటువంటి నిర్ణయం ఆయనకు తప్ప ఇంకెవరికి అర్థం కానటువంటి విషయం. ఎందుకు ఎక్కడైనా గతంలో మనం చూసాము రెండు ప్రాంతాల్లో పోటీ చేస్తారు ముఖ్యమైనటువంటి నాయకులు, అవును, జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మరి రెండు ప్రాంతాల్లో పోటీ చేస్తారు. కానీ ఏంటంటే ఇవాళ ఆయన పోటీ చేస్తున్నది ఉత్తర తెలంగాణలోనే రెండు స్థానాలకు చేస్తుండు. కొని ఉత్తర తెలంగాణ ఒకటి దక్షిణ తెలంగాణ ఒకటి అని చెప్పన్న అర్థం ఉంది, కానీ అదేం లేదు, ఉత్తర తెలంగాణనే రెండింటికి పోటీ చేస్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన ఒక స్థానం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము అనేటువంటి నమ్మకం కోల్పోయినట్టుంది వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ప్రకారంగా. మరి అది ఆయనకే అర్థం కావాలి తప్ప ఇంకెవరికి కూడా అర్థం కాదు. ఇప్పుడు మంత్రివర్గాన్ని మార్చడం కూడా ఒక నెల రోజుల కొరకు ఎందుకు మారుస్తున్నారు, దానివల్ల ఏం ప్రయోజనం అనేది ఆయనకే అర్థం కావాలి. అట్లాగనే ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రకటించినటువంటి స్థానాలు కానీ తర్వాత నమ్మినటువంటి ఆయన కొరకు ఆయన పార్టీ కొరకు అనేక సందర్భాల్లో మరి సహాయపడ్డటువంటి మిత్రులు కానీ ఇట్లా ఎవరిని లెక్క చేయకుండా మరి ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తా ఉన్నారు. మా నాయకుడు తీసుకునే నిర్ణయాలు మా నాయకుడికి అర్థమైతే తప్ప మాకెవ్వరికి అర్థం కావండి, మమ్మల్ని సంప్రదించేదే ఉండదు, మాకేం తెలియదు, అన్ని నిర్ణయాలు వారే తీసుకుంటారు, ఓడినా గెలిచినా ఆయనదే బాధ్యత, నేనే చూసుకుంటా అనేటువంటి పద్ధతులు ఆయన వ్యవహరిస్తుంటాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజమే, ఒక నెల కోసము మంత్రివర్గ విస్తరణ అనేది మాత్రం కొంత విచిత్రమైన పరిస్థితి. ఒకవేళ గవర్నర్ గారితో మాట్లాడే అవకాశం కోసం ఇది క్రియేట్ చేసినారా? ఎన్నికల ముందు మళ్ళీ సంబంధాలు గవర్నర్ గారితో రాజ్భవన్కి ప్రగతి భవన్కి కాస్త ఫ్రెండ్లీ ఇది ఉండాలేమో కదా. ఆమెకు ఆల్రెడీ ఫోన్ చేయడం, ఆమె ఆల్రెడీ బయలుదేరడం అయిపోయింది, పాండిచ్చేరి నుంచి బయలుదేరి వస్తున్నారు ఆమె. ఇప్పుడు అందుకనే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు, అరే ఒక నెలలో నోటిఫికేషన్ ఎన్నికలు రెండు మూడు నెలల్లో జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు మంత్రివర్గాన్ని మార్చడం ఏంది, తర్వాత దానివల్ల ఏంటి ఫలితము అని చెప్పేసి అందరూ నవ్వుకుంటున్నారు. అది మరి అది ఆయనే దానికి సమాధానం చెప్పాలి తప్ప ఇంకెవరికి అర్థం కానటువంటి